గ్లోబల్ వార్మింగ్ తర్వాత ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యపై ఫలితంగా భవిష్యత్తులో ముప్పు తప్పదు. పనికిరాని మొబైల్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువులను ఇళ్లలో ఉంచుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా? వీటి నుంచి వెలువడే రేడియేషన్, విషతుల్య వాయువుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ తర్వాత ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్న ఈ వేస్ట్ను సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయాలి, కానీ అది జరగట్లేదు. ఫలితంగా ప్రపంచంలో ఏ స్థాయిలో ఈ వేస్ట్ పేరుకుపోయిందో మనం చూస్తున్నాం. రోజు రోజుకు ఈ వేస్ట్ బాగా పెరిగిపోతుంది. ఇందులో ఎక్కువగా మొబైల్ ఫోన్లే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్లాది ఫోన్లు ఈ వేస్ట్గా మారిపోతున్న ఈ ఏడాది ఇలా మారే వాటి సంఖ్య ఏకంగా 530 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ను ఇది పర్యవేక్షిస్తుంది. ఇలా ఈ వేస్ట్గా మారే ఫోన్లను సరిగా కనుక వాడకుంటే సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ లాంటి వాటికి పనికొస్తాయని యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 17% ఈ వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నట్టు యునిటర్కు చెందిన సీనియర్ సైంటిఫిక్ స్పెషలిస్ట్, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కీస్ బాల్డే తెలిపారు. మిగిలినవి భూమిలో చేరుతున్నాయన్నారు. ఫలితంగా ప్రమాదకరమైన కాలుష్య సమస్యలు తలెత్తడంతో పాటు కాపర్, పల్లాడియం వంటి ఖనిజాలు పెద్ద మొత్తంలో వృధా అవుతున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో భాగంగా జరిగే మైనింగ్, రీఫైనింగ్, ప్రాసెసింగ్ వంటి వాటి కారణంగా 80% గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నట్టు చెప్పారు. పాత ఫోన్లను మళ్ళీ ఉపయోగించుకోగలిగితే ఈ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. వీటిలో ఫోన్లు, ల్యాప్టాప్లు, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మత్తు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్ ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లు, రౌటర్లు, కీబోర్డ్లు, మౌసులు, పాత ఫోన్లు వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ వ్యర్థాలు 5.4 టన్నులకు చేరుకున్నట్టు వచ్చే 3 దశాబ్దాల కాలంలో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా ఒకటి. 2020-21 లెక్కల ప్రకారం ఒక భారతదేశంలోనే 3.2 మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మన దేశంలో 78% ఈ వ్యర్థాలను బాధ్యతోత్తంగా స్వీకరించడం కానీ పారవేయడం కానీ జరగట్లేదు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భారతదేశంలోని లయన్స్ క్లబ్ తన భుజాలపై వేసుకొని కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ పట్ల భారతదేశం యొక్క గ్లోబల్ కమిట్మెంట్ను దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 8,000 క్లబ్బులలో సుమారు 3 లక్షల మంది సభ్యులతో కూడిన మన నెట్వర్క్ ద్వారా మేము కమ్యూనిటీకి చేరుకుంటున్నాము మరియు ఇప్పుడు చర్య తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తాము. 13 జనవరి 2023 నుండి మేము ప్రతి పట్టణం మరియు నగరంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ సేకరణ డ్రైవ్లను నిర్వహిస్తాము. వీటిని రీసైకిల్లకు అప్పగిస్తాము. వీటిని పునరుద్ధరించగలిగే గ్యాడ్జెట్స్లను రిఫ్రిబ్యూషర్లకు ఇవ్వబడతాయి మరియు పనిచేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి నుండి ప్రయోజనం పొందే వారికి అందజేయబడతాయి. సేకరణ మరియు పారవేయబడిన ప్రతి గ్యాడ్జెట్ కోసం లయన్స్ స్థానిక ప్రాంతంలో చెట్టును నాటుతాము. లయన్స్ క్లబ్లు తాము నిర్వహిస్తున్న ప్రాంతంలో అవగాహన పెంచేందుకు స్థానిక విద్యా సంస్థలు మరియు కార్పొరేట్లతో భాగస్వామ్యంగా ఉండేందుకు పాటుపడతాయి. ఈ నెల రోజులు జాతీయ డ్రైవ్ ద్వారా మేము దేశ పౌరుల మనసులు మరియు అలవాట్లపై ప్రభావం చూపాలనుకుంటున్నాము. దీని వార్షిక ఈవెంట్గా మార్చడం మరియు పెరుగుతున్న ఈ వ్యర్థాల ట్రెండ్ను తప్పికొట్టడమే మా వంతు కృషి చేయడం దీని లక్ష్యం. ఈ ప్రచారం ఎందుకు అవసరం? వ్యక్తిగత పరికరాలు కొనుగోలు మరియు వినియోగం పెరగడం వల్ల భారతదేశం యొక్క ఈ వేస్ట్ భారం 2020లో 4 మిలియన్ టన్నుల నుండి 2050 నాటికి 161 మిలియన్ టన్నులకు పెరిగినది. భారతదేశంలో అధికారిక రంగం ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఉత్పత్తి చేయబడిన ఈ వ్యర్థాలు చాలా వరకు అనధికార మూలాల ద్వారా నిర్వహించబడతాయి. ఇవి విలువైన లోహాలు వెలికెత్తిస్తాయి, ఆపై మిగిలిన వాటిని డంప్ చేస్తాయి. పర్యావరణానికి కోలుకోలేని హాని కలిగిస్తాయి మరియు భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుంది.
మా ఈవేస్ట్ క్యాంపెయిన్ డంప్ ఆర్ డొనేట్ ద్వారా లయన్స్ క్లబ్ ఇండియా మీ పరికరాన్ని స్థిరంగా రీసైకిల్ చేయడానికి మరియు మన గ్రహాన్ని రక్షించడానికి తోడ్పడుతుంది. 13వ జనవరి 2023 నుండి 13వ ఫిబ్రవరి 2023 వరకు జరిగే అతిపెద్ద ఈవేస్ట్ సేకరణ డ్రైవ్ కోసం మాతో చేరండి. మన భూమిపై కాలుష్యం నుండి కాపాడటానికి మనకు సహాయం చేయండి. ఈరోజే మీ పాత పాడైన ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలను దానం చేయండి. ఇట్లు మీ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్, ఈవేస్ట్ కలెక్షన్ డ్రైవ్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ధన్యవాదాలు.